బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం. కాసేపట్లో నితీష్తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణం. పొత్తు ధర్మాన్ని పాటించాం, ఆట ఇంకా ముగియలేదు. ప్రజలు ఆర్జేడీతోనే ఉన్నారన్న తేజస్వి యాదవ్. త్వరలో కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తాం, కల్వకుంట కుటుంబ అవినీతిని బయటకు తీస్తామన్న మధు యాష్కి. అబద్దాలతో అధికారంలోకి రావాలని జగన్ ఆరాటం. రాష్ట్రంలో ప్రతి బాధితుడు స్టార్ క్యాంపెయినరే అన్న బాబు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పానికి ఏం చేశారు? వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను గెలుస్తామన్న పెద్దిరెడ్డి. వైఎస్ఆర్కు జగన్కి పాతాళానికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మాట తప్పిన జగన్ ప్రజలకేం సమాధానం చెబుతారన్న షర్మిల. తెలంగాణలో కులగణనపై స్పందించిన రాహుల్ గాంధీ న్యాయం దిశగా తొలి అడుగు వేశారంటూ సీఎంకు అభినందనలు. ప్రతిపక్షాలపై దాడి కాదు హామీలపై దృష్టి పెట్టండి, బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడితే ప్రజలు తిరగబడతారన్న హరీష్ రావు. కాంగ్రెస్ లో టీజేఎస్ ను విలీనం చేయబోమన్న కోదండరాం తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామని వెల్లడి. సూర్యాపేటలో కౌన్సిలర్ పావని ఇంటి వద్ద ఆందోళన, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరించారని కౌన్సిలర్ల ఆగ్రహం. ప్రకాశం, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో పెద్దపులి సంచారం, భయాందోళనలో ఆయా గ్రామాల ప్రజలు. రాహుల్ ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీకి ఆయనే ఓ స్టార్ క్యాంపెయినర్ అన్న అసోం సీఎం.